హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాకేష్ అండ్ వెల్కమ్ టు తెలుగు టెన్ఎంఎం. సో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసరికి మన పీలీసీ కానిస్టేబుల్ సంబంధించిన ఎగ్జామ్ ప్రిమిలర్ కీ అనేది మనకు టుడే రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. సో దానిలో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ ఎంత అవుతాయి, ఎంత అవుతుంది అనేది మనం టుడే తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు వచ్చిన కట్ ఆఫ్, ఎక్స్పెక్టేషన్ కట్ ఆఫ్ మార్క్స్ ఎంత వచ్చింది అనేది కూడా మీరు కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మిగతా వాళ్ళకి కూడా తెలిసే అవకాశం ఉంటుంది ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ ఎంతకు రావచ్చు అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు లెట్స్ స్టార్ట్ అప్ బిగిన్ అవర్ టుడే ఎపిసోడ్. ఫ్రెండ్స్, దీనికి వచ్చేసరికి నేను కొంతమంది స్టూడెంట్స్ని గ్యాదర్ చేసి అనాలిటిక్స్ చేశాను. అలాగే కొన్ని ఇన్స్టిట్యూట్ని కూడా నేను అప్రోచ్ అయ్యి వాళ్ళని కలిసి మరీ ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ అనేది నేను రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఇది మన ఛానల్లో మాత్రమే ఉంటుంది. ఇది ఫైనల్ కీ మాత్రం కాదు, ఫైనల్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ మాత్రమే కాదు, ఓన్లీ మన ఛానల్లో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ మాత్రమే. ఇది అందరికీ యూజ్ అయ్యే అవకాశం ఉంది. మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరికైనా ఉంటే షేర్ చేయండి. కంపల్సరీ ఈ కట్ ఆఫ్ మార్క్స్ మాత్రమే మనకి లాస్ట్లో రావడం అనేది జరుగుతుంది. సో అందులో ఫస్ట్ వచ్చేసరికి ఫైర్లో 116 అంటే 116 నుంచి 125 మార్కుల వరకు మాత్రమే ఉంటుంది. అలాగే సివిల్ వచ్చేసరికి ఓసీ క్యాండిడేట్లు మాత్రమే మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో మిగతా క్యాస్ట్లకు సంబంధించిన వాటిని చెప్పాలంటే ఒక 2 or 3 మార్క్స్ డిఫరెంట్ తోటి మాత్రమే ఉంటుంది, మాత్రం ఎక్కువగా కట్ ఆఫ్ అవ్వడం అనేది జరగదు. సో సివిల్లో చూసారా 108 అంటే 108 నుంచి 115 మార్కులు మాత్రమే రావడం జరుగుతుంది. అలాగే ఏఆర్ వచ్చేసరికి 98 నుంచి వెళ్ళి 103 వరకు కట్ ఆఫ్ అనేది జరగడం జరుగుతుంది. అలాగే టీఎస్ పిఎస్సి నుంచి చూసుకున్నట్లయితే ఓసీలో 95 నుంచి 99 కట్ ఆఫ్ మార్కు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ప్రీవియస్ కట్ ఆఫ్ మార్క్స్కి ఈ కట్ ఆఫ్ మార్క్స్కి కూడా నేను కంపేర్ చేసి అనేది చూశాను. సో ఇవాళనే రిలీజ్ అవుతుంది కాబట్టి నేను పర్టికులర్గా చెప్పలేకపోతున్నా. సో సారీ ఫ్రెండ్స్, ఎందుకంటే సారీ ఎందుకు చెప్తున్నానంటే 2-3 మార్క్స్ అనేది అటు ఇటు అవ్వచ్చు, ఎవరు బాధపడకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ సీ యూ, బాయ్ బాయ్.